పిల్లలందరూ పిల్లలు అయిన తర్వాత నా కొడుకు పెళ్లి అయ్యే వరకు నేను బాగుంటే చాలనుకుంటాను. కొడుకు తమ్ముడు మనవడు పుట్టినాక మనవడు పెళ్లి అయ్యే వరకు ఉంటే బాగుంటుంది అనుకుంటాను. లైఫ్ లో నేను సెటిల్ అయినాక మంచిగా ఉంటాను, అందరికి హెల్ప్ చేస్తాను అంటారు కొందరు. లైఫ్ లో సెటిల్మెంట్ అనేది ఉండదు. నాలుగు కట్టెల మీద పండి పండుకున్నప్పుడు నలుగురు మోసుకెళ్తారు అంటే అది లైఫ్ లో సెటిల్మెంట్ అంటే మనం డ్యూటీ పైన వచ్చి చేసుకొని దేవుని పిలుపు మేరకు నిలవలసి వస్తుంది. ఒకటి నేను అమెరికా నుంచి వచ్చాను, ఇక్కడ యుఎస్ నుంచి మోయిన తర్వాత ఎన్నో ఇబ్బందులు అడ్డుకున్నాను. నా హార్డ్ వర్క్ నా కృషితోనే ఈ రోజు నా చుట్టూ వాళ్ళ ఆశీర్వాదంతో. అందుకే ఎప్పుడు కులం కానీ మతం కానీ రాష్ట్రాల ఫీలింగ్ కానీ ఎప్పుడు కూడా ఉండదు. అందరిని సమానంగా దేవుని ప్రమాణంగా నేను చూస్తాను. మెదక్ జిల్లా అధ్యక్షుడిగా సంవత్సరాలు చేశాను. రెండు సార్లు తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ మూమెంట్ లో బై ఎలక్షన్స్ లో కూడా ఎన్నికాడే వ్యక్తిని కాదు, కింద పడ్డా మీద పడ్డా నా గోల్ ఏది ఉందో ముందుకెళ్తాను. ఒక సేవ చేయగలుగుతాను, డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు కాంటెస్ట్ అది ఎమ్మెల్యే ఫ్రమ్ రామాయణపేట్, అక్కడ కార్యక్రమాలు చేస్తాను అని చెప్పాను. అతను అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ ఫర్ పాలిటిక్స్ బికాస్ యు ఆర్ ఏ స్ట్రేట్ ఫార్వర్డ్ గై. మీ మనసులో ఏది కూడా ఉంచుకో, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేయాలన్నారు. నేను చెప్పాను డెఫినెట్లీ వాట్ ఎవర్ ఐఎమ్ హనుమంతరావు ఇస్ హనుమంతరావు. ప్రాణం పోయే వరకు రాజకీయాల కోసం మారే అవసరం లేదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానన్నారు. మరి అదే విధంగా నాకు రామాయణపేట లో మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. ప్రజలు బై ఎలక్షన్ లో గెలిపించారు. మల్కాజ్గిరిలో పోటీ చేసినప్పుడు కూడా చెప్పడం జరిగింది, మెదక్ ప్రజలే నాకు రాజకీయ దీక్ష పెట్టారు. మెదక్ జిల్లాలో బ్రహ్మాండమైన టిఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అందరూ కొన్ని ఉన్నారు. ఆ రోజు ఆంధ్రజ్యోతికి పనిచేసిన, ఈనాడు పనిచేసిన, ఏ పేపర్ పనిచేసినా కూడా, టీవీ పై పనిచేసినా కూడా తెలంగాణ ఉద్యమానికి మీడియా సోదరులందరూ కూడా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ టోటల్ యావత్ తెలంగాణ ప్రజలు అందరూ కలిస్తే తెలంగాణ సాధ్యపడ్డది ఉద్యమకారులతో, గౌరవ ముఖ్యమంత్రి గారితో, నో డౌట్. కానీ ఆ సమయంలో కూడా నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. కానీ ఒకటి గమనించాలి, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓట్లు వేస్తేనే ఆ రోజు బై ఎలక్షన్స్ లో గెలిచారు. అందుకు గమనించాలి, ఎప్పుడు కూడా టిఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీని కానీ ఏ పార్టీని తిట్టను. ఎవరైనా వ్యక్తిగతంగా నన్ను ఇబ్బంది పెడితే డెఫినెట్ గా వాళ్ళని తిడతారు. నా మాట అదే ఉంటుంది, నన్ను ఎవరు ఏమనకపోతే నాకు తెలుగు కూడా పోలి. దట్ ఈస్ హనుమంతరావు, ఎక్కడ కూడా వెనుక పోయే ప్రసక్తి లేదు. మీడియా సోదరులు కూడా, ఫ్రెండ్స్ అందరికి కూడా విజ్ఞప్తాం. రోజులు ప్రజల మధ్య ఇక్కడ మల్కాజ్గిరిలో తిరుగుతారు. మల్కాజ్గిరి ప్రజలు ఆ రోజు ఎన్నికల్లో కూడా చెప్పాను, మెదక్ జిల్లా ఎందుకంటే నాకు బ్యాక్ పెయిన్ డైలీ 450 కిలోమీటర్స్. వెన్ ఐ వాస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఐ యూస్ టు గో అరౌండ్ మార్నింగ్ 8 o'clock, మళ్ళీ వచ్చే వరకు నాకు నైట్ మిడ్ నైట్ అవుతుంది. ఎందుకంటే ఐ వాస్ ఓన్లీ ఎమ్మెల్యే 2 times, నన్ను ఓన్లీ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిపేయడం జరిగింది. జిల్లా అధ్యక్షుడే చేశాను. హైదరాబాద్ లో ప్రాబ్లం అయినా, ఎవరైనా చనిపోయినా, పెళ్లిళ్ళకైనా, పోలీస్ కేసులైనా, మరి నేను ఒక్కనే కాబట్టి నారాయణకే నిలబడి వస్తుండే, హైదరాబాద్ నిలబడుతుండే. ఒక్కొక్క రోజు 8 కాన్స్టిట్యూన్సీలు కవర్ చేసి ఇంటికి వచ్చే వరకు రాత్రి 12 గంటలు డైలీ 450 కిలోమీటర్స్ తిరిగినందుకు నాది L4 L5 స్లిప్ డిస్క్ అది ప్రెస్ అయ్యి ఒక సెకండ్ కూడా నిలబడే పరిస్థితి లేకుండే. ఇమీడియట్ సర్జరీకి వెళ్ళాలని చెప్పి డాక్టర్ మన రాఘవ దత్ అని వేద్ ప్రకాష్ గారు ఇదే క్లినిక్ ఉంది నాంపల్లిలో, వాళ్ళ సరిలా చెప్పాడు ఇమీడియట్ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ, అదర్వైజ్ మీ ఫ్యూచర్ లో నడవకుండా అవుతారే. వేరే వాళ్ళు సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే ఫిజియోథెరపీతోని బాగవుతుందన్నారు. ఫిజియోథెరపీతోని చాలా వరకు రికవర్ అయ్యాను, అందుకే మూవ్ అయ్యాను. ఈ రోజు నా కొడుకు
జస్ట్ ఈస్ 25 ఇయర్స్ ఓల్డ్. అతను ఇంకో 50 కాదు, దేవుడు అవకాశం ఇస్తే ఈ సంవత్సరం భయపడదు బతుకుతాడు. కరోనా టైంలో కోవిడ్ టైంలో ఈ రోజు కనిపించారు, వారమైన లేడంటే కరోనా వచ్చింది వెళ్ళిపోయాడు అంటే అది చెప్పే పరిస్థితి కూడా లేకుండే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అటెండ్ కాలేదు ఫ్యూర్ గారు. ఇది వాస్తవమా కాదా? కొందరు కొందరు తల్లి తండ్రి తాత అమ్మమ్మ నాయనమ్మ తాత అందరినీ పొడగొట్టుకొని చిన్న చిన్న పిల్లలు 11 సంవత్సరాల పిల్లలు కూడా మిగిలిన్నారు. అది మీరు అందరూ గమనిస్తా ఉన్నారు. వాస్తవాలు చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. మీడియా సాధనలో ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ 1 వీక్ తర్వాత మీడియాను తప్పకుండా ఐ స్వేర్ ఆన్ గాడ్ పిలిచి మీరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ ఇస్తాను. నిన్న రాత్రి ఒకరు నా వెల్విషర్ పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది, నువ్వు తొందరపడకు, ప్రజల మ్యాండేట్ తీసుకో, తర్వాత మమ్మల్ని కలిసిన తర్వాత నువ్వు ఏ డిసిషన్ తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటా. మా కార్యకర్తలు ప్రజలు నాకు ఇంపార్టెంట్, ప్రజల మ్యాండేట్తో వచ్చుకోవాలి. ఒకసారి జనాలు అనుకోవచ్చు 3 పార్టీలని, పురంధేశ్వరి వారి నాన్నగారే పార్టీని స్థాపించారు, వారు కూడా అంటే ఓన్లీ ఒపీనియన్ వాళ్ళకి, నా పార్టీ నచ్చకపోతే వెళ్ళిపోయి ఇంకో పార్టీలకు పోవచ్చు, ఆ పార్టీ నచ్చకపోతే ఇంకో పార్టీ అని ప్రజల మ్యాండేట్తో గెలిచేవాలి. ప్రమాణపూర్వకంగా చెప్తా ఉన్నా, నేను ఎక్కడ కూడా పార్టీ మారినా కూడా టీడీపీ నుంచి దీంట్లోకి వచ్చినా అక్కడ వెళ్ళి ఢిల్లీకి వెళ్తే అక్కడ అవకాశం దొరకలేదు. ఇక్కడ అవకాశం, ఇక్కడ అవకాశం, నా మొబైల్ నిలబడ్డాను, సేవ చేశాను. ఏ పార్టీలో ఉన్నా కూడా లాయర్ ఉంటారు. ఐశ్వర్యరామ్ గారు ఇక్కడ కూడా బ్యాక్ స్టాబింగ్ అనేది హనుమంత రావు చరిత్రలో ఉండదు. ఎక్కడికి కూడా మాట ఏదైనా మాట్లాడితే నాకు కట్టుబడి ఉంటాను. రాత్రి ఒకరి కమిట్మెంట్ ఇచ్చాను, ఒట్టేయించుకున్నారు నాతో. నువ్వు ఏం మాట్లాడకపోతున్నా మీడియాతో, ఇప్పుడు నేను మాట్లాడకుండా పోతే మీరు డిసప్పాయింట్ అవుతారు. మీరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఏమేమి క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నారో ప్రతి దానికి వారం తర్వాత ఐశ్వర్యరామ్ గారు నేను మీటింగ్ ప్రెస్ మీట్ పిలిచి మీరు పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు ఆలోచించండి, ఎందుకంటే మీడియా అంటే ప్రతి పార్టీ మీడియా, వాళ్ళ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు దానికి పోయారు. ఈ సిస్టమ్ మీ తప్పులేదు, మీరు ఆ దానికి పనిచేస్తున్నారు కాబట్టి వాట్ ఎవర్ దేశే మీ మేనేజ్మెంట్ ఏం చెప్తుందో దానికి మీరు కట్టుబడి ఉంటారు. కాబట్టి ఆ రోజు కూడా నేను మీడియా వాళ్ళతో ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఉండేవాడిని. తెలంగాణ ఉద్యమం సపోర్ట్ చేసేటప్పుడు ఎందరో ఉన్నారు, హనుమంతరావు గారు చాలా మంచోళ్ళు, మీరు బ్రహ్మాండంగా నీళ్ళ సర్వీస్ చేస్తూ ఉన్నారు. వాటర్ మ్యాన్ గా గుర్తింపు వచ్చింది, తెలుగు వచ్చింది, 2 ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి, అమెరికాలో యునెస్కో అవార్డు, అదే కాకుండా వాషింగ్టన్ డిసిలో సెనేట్ హౌస్ లో సెనేటర్ సర్టిఫికేట్. కొందరు చెప్పారు, కొందరు ఏం చెప్పారంటే హనుమంతరావు గారు ఏదైనా మనం సాయం చేస్తే అది చెప్తే పుణ్యం దక్కదంట. కానీ నాకు ఇంకొకరు ఏం చెప్పారంటే మన ఇండియాలో ఎస్పెషల్లీ పోటీతత్వం ఉంటుంది, వారికి చేసే ఉద్దేశం లేకుండా హనుమంతరావు చేస్తున్నాడు, నేనెందుకు చేయదు, నేను కూడా చేస్తానని ముందుకు వస్తాను. అందుకే నాకు పుణ్యం దక్కకుండా పర్వాలేదు, కానీ ప్రజలకు సహాయపడాలి, నాతో పోటీ రావాలి. మాట చెప్పేవాడిని హనుమంతరావు కన్నా ఎవరైనా ఎక్కువ పని చేస్తే వారికి హ్యాట్స్ ఆఫ్ చేస్తాను, అప్రిషియేట్ చేస్తాను సేవా కార్యక్రమాలు. ఇవాళ నా కొడుకు నాకన్నా ఎక్కువ పని చేస్తుండ్రు, ఎందుకు అప్రిషియేట్ చేయద్దు? అంటే నా కొడుకుంటే డెమోక్రసీ లేదు, కొడుకు చేయొద్దంత. ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సోషల్ సర్వీస్, మెడిసిన్ అయిపోయింది, 2 గోల్డ్ మెడల్స్ వచ్చాయి, 2 గోల్డ్ మెడల్స్ వచ్చినట్టు కూడా అతను ఎండి చేయకుండా ఈస్ డూయింగ్ సోషల్ సర్వీస్. సరే, మా అమ్మల్ని విమర్శించే వాళ్ళు ఒక్కసారి గుడ్డమే చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోండి. మాకన్నా ఎక్కువ పని చేశారంటే డెఫినెట్ గా మీకు రైట్ ఉంది. చెప్పారు కెమెరా వస్తుంది, ఎందుకంటే అక్కడ పరిస్థితి జవాబు ఇచ్చే అవసరం లేదు. నా సత్తా నాకుంది, నేను పిలుపునిస్తే నా కార్యకర్తలు కూడా కౌంటర్ కౌంటర్ చర్యకు ప్రత్యేక ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ఈ రోజు పార్టీ నేను ఎప్పుడు ఏమన్నా పార్టీ నన్ను ఏమన్నా పార్టీని ఏమన్నా కాబట్టి మళ్ళీ ప్రజల మ్యాండేట్ తీసుకున్నాక ప్రజల మ్యాండేట్ తో గెలిచిన వాళ్ళు 74,000 మల్కాజ్గిరి ప్రజలు ఇచ్చారు. ప్రజలు ఏం చెప్తే కట్టుబడి ఉంటారని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నారు. మా అబ్బాయి కూడా మెదక్ కాన్స్టిట్యున్సీ ప్రజలు వాళ్ళు ఏం చెప్పినా కూడా కార్యకర్తలకు ఇబ్బంది అయింది. ఎందరో మంత్రి పోలీస్ చేంజ్ చేసి 3-4 మంత్స్ నుంచి ఎందరో మీద తీసుకపోయి హెరాస్మెంట్ పోలీస్ కేసు, వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ కదా, వాళ్ళని పిలిచి మాట్లాడుకోవచ్చు.
మిక్సీ మాట్లాడి కన్విన్స్ చేయండి, ఒప్పియండి.